Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. श्री गणेशाय नमः, श्री गुरुभ्यो नमः, श्री सरस्वत्यै नमः। ना काशी यात्रा अनुभवं कथ। प्रपंचंलोनी व्यक्तुलु भगवंतुनि नम्मडंलो रेंडु विधानालनु पाटिस्तारु। मोदटि वारु भगवंतुडु उन्नाडनि नम्मे आस्तिकुलु, रेंडो वारु भगवंतुडु लेडनि नम्मे नास्तिकुलु। आस्तिकुलु भगवंतुनि मीद नम्मकंतो आयन नामानि उच्चरिस्ते, नास्तिकुलु भगवंतुनिपै अपनम्मकंतो उच्चरिस्तारु। अदि नम्मकमैना कावच्चु, అపనమ్మకమైనా కావచ్చు, కానీ ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కనీసం ఒక్క సందర్భంలోనైనా ఆయన నామాన్ని మాత్రం ఉచ్చరించాల్సిందే. అలాంటి అలౌకికమైన భగవంతుని వెతుకుతూ సాగే ఒక అమ్మాయి ఒంటరి ప్రయాణమే ఈ త్రయీ ఆధ్యాత్మిక ప్రయాణం. అజోపి సన్న వ్యయ్యాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామాధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. జన్న మరణాలంటూ లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ కూడా నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే మాయాశక్తి వలన జన్మిస్తున్నాను అని సెలవిచ్చారు గీతాచార్యులు భగవద్గీతలో. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఆధ్యాత్మికత అనగానే ప్రపంచమంతా తిరిగి చూసేది భరతభూమినే. అనాది కాలం నుండి ఆధ్యాత్మికతను ఎంతోమంది జ్ఞానపిపాసులకు పంచుతూనే ఉంది. ఈ మహాభూమిలో ఎంతోమంది యోగులు, జ్ఞానులు, సంతులు జన్మించారు. కొందరు తాము పొందిన జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో జనులకు అందిస్తే, మరికొందరు గుప్తంగా అందించారు. జగద్గురువులుగా ఖ్యాతి చెందిన ఆది శంకరాచార్య నుండి మొదలుకొని యుగపురుషునిగా ఖ్యాతిగాంచిన స్వామి వివేకానంద వరకు ఎందరో జ్ఞానులు నేలపై జన్మించారు. జనన మరణాలు లేని నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అన్నాడు భగవానుడు గీతలో. భగవంతుని దర్శనం పొందాలి అంటే గురువు తప్పనిసరి. ఆ గురువే చాకలిగా మారి నీ ఆత్మను, మనస్సును శుద్ధి చేసి భగవంతుని పొందడంలో సహాయం చేస్తాడు అన్నారు కబీర్ దాస్. అన్ని యోగ మార్గాలలోనూ భగవంతుని దర్శనం పొందానని ఎలుగెత్తి చెప్పారు రామకృష్ణ పరమహంస. 6 నెలలు నిశ్చల సమాధిలో ఉండి శరీరం చీమలు పట్టి ఓ పక్క అంతా పుండ్లమయం అయినా చలించకుండా సమాధి నుండి బయటకు వచ్చాక భగవంతుని దర్శించానని, అమిత ఆనందం పొందానని ప్రకటించారు రమణ మహర్షి. 60 సంవత్సరాలు పాడుబడిన మసీదులో జీవించిన షిరిడి సాయిబాబా సాధనలో భాగంగా 12 సంవత్సరాలు వేపాకులు మాత్రమే తిని జీవించానని చెప్పారు. అల్లా మాలిక్ అంటూ తన యజమాని భగవంతుడే అని చాటారు. గురువు సహాయంతో నా అంతర్నేత్రం తెరుచుకున్నది, నా ప్రభు దర్శనం పొందాను అన్నది మీరాబాయి. ఆ ప్రభు దర్శనం కోసం ఎన్నో లోకనిందలు మోసింది, కుటుంబ సభ్యులు ఇచ్చిన విషాన్ని త్రాగింది. అయినా తాను అన్ని వేళలా పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటానని తన భజనల ద్వారా తెలిపింది. రామా రామా అంటూ ఒకప్పుడు నేను తిరిగేవాణ్ణి, కానీ ఇప్పుడు రాముడే కబీర్, కబీర్ అంటూ నా వెంట పడుతున్నాడు అన్నారు కబీర్ తన దోహాల్లో. వీళ్ళందరి గురించి చదివిన నా సంస్కారం, నేను పుట్టిన మతం, నన్ను కన్న నా వాళ్ళు అందరూ భగవంతుని ఉనికి నిజమే అని చెబుతున్నాయి. కానీ నేను జీవిస్తున్న నేటి సమాజం మాత్రం నాలో కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నది. నిజంగా భగవంతుడు ఉన్నాడా? ప్రయత్నిస్తే భగవద్ దర్శనం పొందగలమా? యోగులు, జ్ఞానులు నిజంగా భగవంతుని చూశారా? వారు సామాన్యులు భగవంతుని చూడడంలో సహాయం చేయగలరా? ఎందుకంటే నేటి సమాజంలో భగవంతుని పేరు చెప్పి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. గురువులము, బాబాలము, స్వాములము అని చెప్పుకునేవారు ఎన్నో రకాలుగా సామాన్య జనాన్ని మోసం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నాలాంటి సామాన్యురాలికి భగవంతుడు ఉన్నాడా లేదా అని,
అనుమానం రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదేమో, కానీ ఆ అనుమానాన్ని నా అస్తిత్వం తునాతునకలు చేయడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే నేను నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ఆయన ఉనికిని అనుభవిస్తున్నాను. నా హృదయంలో ఆయన కోసం అమితమైన ప్రేమ ఉంది. అందుకే ఆ హృదయం భగవంతుడు ఉన్నాడా లేదా అని ఆలోచించే మెదడుని చిన్నాభిన్నం చేస్తుంది. కాశీ, ఈ మాట వినగానే పులకించని భారతీయ హిందూ హృదయం ఉండదు. ప్రతి ఒక్కరి మనసు అక్కడి గంగమ్మలాగా పరవళ్ళు తొక్కాలనే చూస్తుంది. కాశీని మరణించేలోపు ఒక్కసారైనా దర్శించాలని మనసు ఎంతగానో కోరుకుంటుంది. అలాంటి కాశీక్షేత్ర మహత్యం గురించి మా మామగారు వెల్లంకి ప్రభాకర్ గారి ద్వారా విని విని ఒక్కసారైనా చూడకుండా చనిపోతానేమో అని దిగులు పడ్డ నాకు 2 సంవత్సరాల క్రితం విశ్వనాథుని, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, గంగమ్మ, కాలభైరవుల ఆశీర్వాదం వల్ల ఒక్క 3 రోజుల పాటు అక్కడ ఉండి ఆ కాశీ పుణ్యనగరిలో చాలా కొంచెం భాగం చూసే అవకాశం లభించింది. అదే జన్మకు ఎంతో సార్థకత అని భావించి ఆనందించాను. ఈరోజు అనుకోకుండా నా కాశీ యాత్రానుభవం కథ అని చెప్పి ఒక పోస్ట్ విఎస్ఆర్ శర్మ గారి వాట్సాప్ గ్రూప్లో చూశాను. సాయా రాధ గారు దీన్ని ప్రతిరోజు అందిస్తూ ఉన్నారు. అది నా మాటల్లో పెట్టి నేను చదువుకుంటున్నదే మాటల్లో పెడితే ఇంకా చాలామంది కూడా వినే అవకాశం కూడా వస్తుంది కదా అని అనిపించింది. అది ఆ విశ్వనాథుని సంకల్పంగా భావిస్తూ ముందుగా అందరికంటే ఎక్కువగా స్వర్గీయులైన మా మామగారు విల్లంకి ప్రభాకర్ గారికి మనసా వాచా కర్మణ నమస్సులు చెబుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.